గారు ఫ్యామిలీ తో వచ్చారు ఇక్కడ మన శేఖర్ మాస్టర్ కూడా ఫ్యామిలీ తో వచ్చారు ఇక్కడ సుధీర్ గారు కూడా రెడీగా ఉన్నారు ఒక్కసారి వచ్చి పోమ్మ మెరుపుతీగా చాలా దూరం అంటే ఏంటో అనుకున్నాను భయ్యా ఇంటర్నేషనల్ సిగ్గుగా నేర్చుకుందా అమ్మాయి నమస్కారం సుధీర్ నమస్కారం నేను బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు ఐమ్ గుడ్ థ్యాంక్ యూ మూడో లైన్ కూడా వచ్చింది భయ్ ఇంకా ఇంతకంటే అవసరం లేదు ఓకే చెప్పి ఓకే ఒకటి మాట్లాడి ఓకే 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 నీకోసమే ఇంత దూరం వచ్చాలో అమ్మ చాలా దూరం వచ్చింది ఆవిడ కొంచెం ఏంటి ఐ కాంట్ బిలీవ్ దిస్ మేము కూడా నమ్మలేకపోతున్నాం నీకోసం ఒక లవ్ లెటర్ కూర వస్తాలో నా కోసం లవ్ లెటర్ ఇట్స్ ఫర్ యూ అండ్ ఇట్స్ ఇన్ తెలుగు ఆల్సో యు రైట్ సుధీర్ నీ హెయిర్ స్టైల్ బొంగుంటుంది బొంగుంటుంది బాగుంటది ఆ బాగుంటది తెలుగులో రాసింది కదా లైట్ గా మిస్టేక్స్ ఉంటాయి ఓ ఓకే ఓకే అప్పుడే కవరింగ్ దాకా వచ్చారు సార్ నీ అందం చూస్తే కుక్కే కుక్క కుక్కే కుక్క కిక్కే కిక్కు నీ మీద ప్రేమని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అయినా సరే నా ప్రేమని పొదల్లోనే చెప్తాను పొదల్లోనే చెప్తాను పదాల్లో చెప్తాను నీ పేరు దేశమంతటా పీకిపోయింది పీకిపోయింది పాకిపోయింది ఇచ్చు సార్ ఇది హైలైట్ భయ్యో నేనే కాదు అందరు అమ్మాయిల గదిలో నువ్వు ఉంటావు మదిలో మదిలో హార్ట్ నైస్ ఎస్ భయ్య ఇదేదో హైలైట్ భయ్య యాస్టీస్ వచ్చింది నువ్వు పరుపు కోసం బతికే మనిషివి అది కరెక్టే పరుపు కోసమే నువ్వు బతికేది నైట్ పడుకునేది ఎక్కడ నువ్వు పరుపు మీదగా పరుగు కోసం బ్రతికే మనిషి ఇంకా చాలు ఏదైనా అది సేమ్ ఉందిలేండి ఐ లైక్డ్ సూపర్ చూసావా ఎంత మంది వెళ్ళిపోతున్నా ఎవరో ఒకళ్ళు ఉంటారన్నాను కదా కానీ ఇవిడికంటే ముందు ఆవిడ కూడా ఉన్నారు అక్కడ సుధీర్ నేను నీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్ నేను నీ కోసం త్యాగం చేయాలనుకుంటున్నా ఏం త్యాగం చేయాలనుకుంటున్నావు నా ప్రేమను సుధీర్ బట్ వై ఇప్పటి వరకు నేనే చాలా గొప్పగా ప్రేమించాను అనుకున్నాను కానీ తను దేశం కాని దేశం నుంచి వచ్చి భాష రాకపోయినా నీకోసం లవ్ లెటర్ రాసింది చూసావు నాకన్నా తనే గ్రేట్ సో అందుకే త్యాగం చేయాలనుకుంటున్నాను పర్లేదు సుధీర్ మీ ఇద్దరు మేట్ ఫర్ ఈచ్ అదర్ చూడు ఎంత బాగున్నారో ఇద్దరు ఇద్దరు మ్యాచింగ్ కూడా వేసుకుని వచ్చారు అదొకటే మ్యాచింగ్ మ్యాచింగ్ చూసావమ్మా ప్రేమించడం గొప్ప కాదు ప్రేమను త్యాగం చేయడం గొప్ప ఇంత పెద్ద పని చేసిన వాళ్ళు ఇప్పుడు మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతారా అవునండి బై సుధీర్ సెలవడిగి నీ కదిలెడుతున్నా నా కలలన్నీ నీతో వదిలెడుతున్నా మొత్తం ఆరుగురు ఉండే వాళ్ళు టిప్కుం 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 ఒకళ్ళు మిగిలారు ఆవిడ వెళ్ళిపోయిందని బాధపడాలా ఈవిడ దొరికిందని ఈవిడ దొరికిందని ఆనందపడాలా ఎక్కువ డిస్కషన్ పెడితే ఈవిడ కూడా వెళ్ళిపోయేలా ఉంటది నేను వెళ్ళిపోయి అర్జెంట్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తా ఇదేంటి రష్మి వాయిస్ లో నుంచి దిగి వచ్చావా ఏ
ఐ టోల్డ్ యు నో స్ట్రైట్ లెఫ్ట్ రింగ్ ఆటో యోసఫ్ గుడ డ్రాప్ యోసఫ్ గుడ డ్రాప్ ఇండియా కొత్త అంట అడ్రస్ తెలియపోతే నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఎలా అని చెప్పి. ఓ సోషల్ సర్వీస్. వీరంటేనే సోషల్ సర్వీస్, సోషల్ సర్వీస్ అంటేనే సుధీర్. రష్మి అది కాదు అసలు విషయం. పెళ్ళంట ఆరు దిక్కుల నుంచి ఆరు బెస్ట్ సంబంధాలంట, వాళ్ళ నుంచి బాబు గారు సెలెక్షన్, అండ్ షీఈస్ ద ఫైనల్ విన్నర్. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్తున్నాడు. ఇక్కడ జీవితాలు నాశనం చేస్తే చాలేదా, మరి ఇంటర్నేషనల్ జీవితాలు నాశనం చేస్తావా? అసలు ఎవరి అమ్మాయిని తీసుకుని వచ్చింది? ఈ సంబంధం తీసుకొచ్చింది నేనే. కస్తూరి అని పాపం వంట పని ఇంటి పని అని బాగా చేస్తది. కస్తూరి వేలు ఎట్లా పట్టుకొని తీసుకొని వచ్చారు కదా, అలాగే వేలు పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆమె ఇంట్లో వదిలేయండి. హూ ఇస్ షీ? షీ మీ 6 ఇయర్స్. చెప్పు తీసుకొడతా. అంటే ఆల్మోస్ట్ బట్ 6 మినిట్స్ అగో యు టెల్ మీ ఐ యామ్ ది వన్. నా యా యా ఎవరీ మినిట్ హి చేంజెస్. ఇంకొద్దులేండి, వేలు ఇచ్చేస్తే తీసుకెళ్ళిపోతాయి, ఇప్పుడు విరిచేస్తుంది మళ్ళీ ఇక్కడ ఉంటే. నీకు ఎలా అవుతుంది పెళ్లి అనుకుంటున్నావు? ఇప్పటిదాకా నా కోసం ఆరుగురు ఆల్మోస్ట్ ఫైటింగ్ చేశారు, నాకు చచ్చిపోతాను అన్నారు. నీ కోసం ఆరుగురు కొట్టుకున్నారు అనుకుంటున్నావు కదా, అది నీ భ్రమ. పాప షాక్ లో ఉన్నట్టుంది, మన కోసం ఎన్ని వద్దలు జరిగినాయి ఏంటో, ఫస్ట్ నుంచి ఎలా నా కోసం చచ్చిపోతా అన్నారు చెప్పది. క్లారిటీ ఇవ్వాలి, ఫస్ట్ నుంచి చెప్పాలంటే ఆవిడ కాదు భయ్యా, నీకు చెప్పాలి. ఏంటి? ఫస్ట్ రష్మి గారు ఫోన్ చేశారనమాట, సుధీర్ గారి పెళ్లి గోలా అని ప్రోగ్రామ్ పేరు పెట్టారు. ఆరుగురు అమ్మాయిని సెలెక్ట్ చేసి ఈ ఆరుగురు గెస్ట్ లకి వాళ్ళని అప్పచెప్పి వాళ్ళందరినీ ఇక్కడికి పంపించారు. ఈ ప్రోగ్రామ్ అంతా పెట్టి ఇగో ఈయన్ని యదవం చేయమని చెప్పింది ఈవిడ. మరి వాళ్ళిద్దరూ ఏంటి? వాళ్ళు కూడా మన సైడే. రష్మి ఫోన్ చేసింది ఇలాగా సుధీర్తో ఆడుకుందాం అంటే, సుధీర్తో ఆడుకుందాం అంటే మేము ఇప్పుడు ముందే ఉంటాం కదా. ఏం ఆటలు బాబు, పెళ్ళి ఆటలు బాబు. దీనికోసం నేను మళ్ళీ డిజైనర్ వేరే డ్రెస్ ఇవన్నీ వేసుకొని ఏంటో ఆ గ్లాసులు పాల్గొట్టాలి ఏంటో, కుండలు కొట్టుకోవడాలి ఏంటో, కార్లు ఎక్కించుకోవడాలి ఏంటో. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, వచ్చే ఉగాదికి సుధీర్ గారి పెళ్లి గోలట్టు మామూలుగా ఉండదు. హలో, ఈసారి నేను అర్థం చేసే అవకాశం మీకు ఇవ్వను. ఈసారి ఏమైనా ఇచ్చేవాటి మాకు ఎందుకు ఎందుకు పుడతారో తెలియదు. కొంత బేసిక్ సెన్స్ ఉండదు మనుషులకి. పెళ్లి చేసుకునే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది. ప్రదీప్ గారు తగలట్టండి మీరు. అంటే ఏం లేదు సార్, రష్మి గారి ప్లాన్ ఏంటంటే అటు రష్మికి, వర్షిణికి, భానుకి, నాకు ఎవరికి అవ్వలే పెళ్లి. ఈయన ఎలా చేసుకుంటాడు సార్? ఎలా ఒప్పుకుంటాం సార్? అందుకనే మా అందరికి అయ్యాక కుదిరితే సుధీర్కి నా లడ్డూలో పెళ్ళి నాకేం అవసరలేదులే వారు, మీరు చేసుకోండి. మొత్తం అందరు కలిపి ఆడుకున్నారు అన్నమాట. సరే నేను వెళ్తాను సార్. నీకోసమని అమ్మాయి ప్రత్యేకించి తెలుగు కూడా నేర్చుకుంది. నా కోసం అమ్మాయి తెలుగునే. నమస్కారం సుధీర్. నమస్కారం. ఎలా ఉన్నావు? నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? ఐ'మ్ గుడ్ థ్యాంక్ యూ. నా మాటని ఓకే చెప్పే. ఓకే ఓకే మాట్లాడితే. ఓకే ఓకే ఓకే. నీకోసమే ఇంత దూరం వచ్చాలు. I just broke it from a younger shake up my soak it from the asses that I'm my broke it from the veins that got my soak it with fucker with the end of the pasta of a veins that got my soak it from the veins and then my language and my stain and the beauty of the pain. Baby, I'm a baby, I'm a believer, believer. Either one side of the coin ever naru. Ready, yeah. Mochaliya na priya sakiya chai zarenu na manase. పెళ్ళైతే ఇలా ఉండిద్ది. ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రియా. ఇక్కడ
ఎక్కడది ముగ్గురు అందమైన అమ్మాయిలు ఉన్నారు. అందమైన అమ్మాయిలా? మనకు తెలియకుండా ఎవరు ఉన్నారు? అదే మాకు కూడా తెలియట్లే. శబాష్ 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 శబాష్. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? నా వెంట పడవాడిని తన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. మీ ఫాదర్ ఏం చేస్తారు? హాస్పిటల్ బిల్లు కట్టి డిశ్చార్జ్ చేస్తారు నన్ను. అత్తగారు ఏం చేస్తుంటారు? అత్తగారా? ఓ, మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? నా వెంట పడవాడిని వాతలు పెడతారు. మీ అమ్మగారు? ఆ వాతలకి బర్ణాలు రాస్తారు.